హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జానవర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాం. వెంకట్ వెంకట్ 3322 సార్, ఆర్మ్పిట్స్ నుండి హెయిర్ తీయొచ్చా? ఏందన్న నువ్వు అడిగే క్వశ్చన్ ఏంది? నువ్వేంది, నేను మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు చేస్తాము అంటే, ఎవరికైతే బాల్డ్నెస్ వచ్చిందో అటువంటి వాళ్ళకి పర్మనెంట్ హెయిర్ రీగ్రో చేసుకోవడానికి లేదా గ్రోయింగ్ హెయిర్ రీగ్రో చేసుకోవాలంటే మన బాడీలో ఉండే డిహెచ్టీ ఇండిపెండెంట్ హెయిర్ని తీసుకొని స్కాల్ప్ మీద ఇంప్లాంట్ చేసుకుంటే ఆ ఏరియాలో ఆ హెయిర్ అలాగే గ్రో అవుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ డోనార్ హెయిర్ని ఎక్కడి నుంచి తీసుకుంటాము అంటే, మనం గమనించాల్సింది పర్మనెంట్ హెయిర్ ఏదైతే ఉందో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చాలా వయసు, అది 80 సంవత్సరాలు కావచ్చు, 90 సంవత్సరాలు కావచ్చు, అలా వయసు పైబడిన వ్యక్తిని మనం గనక గమనించినట్లయితే, ఎవరికైతే బాల్డ్నెస్ వచ్చిందో వాళ్ళకి మీరు గమనించండి, తల వెనకాల భాగంలో ఉండే వెంట్రుకలు ఎప్పటికీ రాలిపోవు, పల్చగా అయిపోవచ్చు కానీ రాలిపోవు. సో ఆ ఏరియా ఒక ఎఫెక్టివ్ డోనర్ ఏరియా. అంతేకాకుండా మనం గమనించవచ్చు ఫేస్ మీద ఉండే ఐబ్రోస్ కావచ్చు, మీసాలు కావచ్చు, గడ్డం కావచ్చు, మన ఆర్మ్పిట్స్లో ఉండే హెయిర్ కావచ్చు, చెస్ట్ మీద హెయిర్ కావచ్చు, ప్యూబిక్ హెయిర్ కావచ్చు, రేర్ కేసెస్లో హ్యాండ్స్ మీద, బ్యాక్ మీద, థైస్ మీద ఉండే హెయిర్ కూడా మనం యాజ్ ఎ డోనర్ ఏరియా వాడచ్చు. కానీ మనము చేస్తున్న ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రధాన ఉద్దేశము ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ కాకుండా ఉండడానికి. అదే గనక ఐబ్రో హెయిర్ తీసుకున్నాము అంటే ఫేస్ డిస్ఫిగర్డ్గా కనిపిస్తుంది. అలాగే మీసాల హెయిర్ తీసినా కూడా, అలాగే గడ్డం హెయిర్ కూడా ఈ కనిపించే ఏరియాలో తీస్తే ఫేస్ డిస్ఫిగర్డ్ అవుతుంది. దాన్ని మనము అవాయిడ్ చేయడానికి గడ్డంలో తీసుకుంటే గడ్డం కింద నుంచి తీసుకుంటాం. సో మీరు చెప్పినట్లు ఆర్మ్పిట్స్ ఏరియాలు అంటే మన సంకల్లోంచి హెయిర్ తీసుకోవచ్చా అంటే డెఫినెట్గా తీసుకొని వాడచ్చు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఆర్మ్పిట్ ఏరియాలో ఉండే హెయిర్ చుట్టూత స్వెట్ గ్లాండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం క్రియేట్ చేసే ఈ ఆర్టిఫిషియల్ ఇంజరీ వల్ల ఆ ఏరియాలో గ్లాండ్స్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. హీలింగ్ అంత బాగా జరిగే ఛాన్సెస్ కూడా తక్కువ. సో ఎప్పుడైతే ఇలా చేస్తామో డెఫినెట్గా ఆ ఏరియాలో ఎంతో కొంత ఇన్ఫెక్ట్ అయ్యి ఆ కండిషన్ ఒక క్రానిక్ కండిషన్గా మారే ఛాన్స్ ఉంది. అందుకనే సాధ్యమైనంత వరకు ఆర్మ్పిట్ హెయిర్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇంకా బాడీ మీద ఎక్కడ డొనర్ హెయిర్ లేదు అండ్ ఆర్మ్పిట్ హెయిర్ వాడవలసిన అవసరం ఉంది అంటే, డెఫినెట్గా కావలసిన ప్రికాషన్స్ తీసుకొని ఆర్మ్పిట్ హెయిర్ని కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు.